ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఏవీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు ఆదివాసీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏటీఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఆదివాసీ దినోత్సవం సెలవు దినంగా ప్రకటించాలని, ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాలు పాల్గొన్నాయి. आदिवासी जो मनारा उसके लिए सभी का हमारा सीएम की तरफ से सीएम पुलिस की तरफ से मुबारक है. ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన డేట్ మాకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 9 తారీఖున ప్రతి ఇయర్కి ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మొత్తం కూడా ఆదివాసీ సమాజం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా మేము నవోత్సవాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. అది గ్రామ గ్రామాన జెండాలు ఎగరవేస్తూ మేము మళ్ళీ రెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మండల కేంద్రంలోనే అన్ని గుడిల జనాలు మొత్తం కూడా ఈరోజు చర్ల మండల కేంద్రంలో రావడం జరిగింది. వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇక్కడ చర్ల మండల కేంద్రంలో చేయడం జరిగింది. కాబట్టి అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎందుకు చేస్తున్నామంటే ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాలు హక్కులు చట్టాలు జీవోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు ఇచ్చిన హక్కు. వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయపని ప్రభుత్వం గతంలో కూడా ఎన్నోసార్లు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా మాకు ప్రపంచాన్ని మాకు సెలవు కానీ అధికారికం కానీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే మాకు ఈ సెలవు ప్రకటించాలి. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే జెండా కార్యక్రమం ఆగస్టు 15 రిపబ్లిక్ డే 26 రోజు ఏ విధంగా చేస్తున్నారో అలాగే ప్రభుత్వం దీన్ని శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు, తర్వాత ఐడి పిఓలు కావచ్చు చూడడం జరిగింది. గతంలో కూడా మాకు ఎంతోమంది పిఓలు వచ్చినా కూడా ఈరోజు కార్యక్రమానికి బడ్జెట్ కేటాయించి మాకు ఈ కార్యక్రమానికి ఏదంత ప్రాంతం ఉన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవాడు అలాంటిది చాలా సిగ్గుచాటు. మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు ఆదివాసీ సమాజాన్ని మొత్తం కూడా కించపరిచినట్టు ఈరోజు అధికారం మొత్తం కూడా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మేము చెప్పేది ఒకటే, మా బాధ ఏంటంటే సమ్మక్క సారక్క ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగానే సెలవు ప్రకటించి కార్యక్రమాన్ని చేపట్టారో 3 రోజులు, అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సెలవు విధంగా ప్రకటించి అధికారికంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని మా సంస్కృతి సాంప్రదాయాలు హక్కులు చట్టాలు జీవోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇవన్నీ కూడా
నిమ్మకి నీరేసినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణం గతం మళ్ళీ మేము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి సమాజాన్ని మొత్తం కూడా యుద్ధయాత్ర పేరు మీద మొత్తం కూడా ఆదివాసి సమాజాన్ని నిద్ర లేపుతాం, ఈ ప్రభుత్వాన్ని అంత చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మేము గ్రామ సైతన్య సదస్సులు ఏర్పాటు చేసి యుద్ధయాత్ర పేరు మీద